సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనకి హెచ్టిఎంఎల్లో ఉన్న ఈ స్పాన్ ట్యాగ్స్, ఈ స్పాన్ ట్యాగ్ అనేది, సారీ, ఐఎమ్ రియలీ సారీ, స్పాన్ అనేది యాట్రిబ్యూట్, ట్యాగ్ కాదు. ఓకే, సో మరి ఈ యాట్రిబ్యూట్ దేంట్లో యాడ్ చేయాలి అంటే టేబుల్ ట్యాగ్లో యూజ్ చేయకూడదు, ఈవెన్ టీఆర్లో కూడా వాడకూడదు. స్పాన్ అనేది ఓన్లీ ఫర్ టీడీ. ఓకే, సో అసలు బేసిక్గా స్పానింగ్ అంటే ఏంటంటే ఒక రోని కానీ కాలమ్ని కానీ మనం స్ప్లిట్ చేయాలి అన్నప్పుడు ఈ వీటి మీద డిపెండ్ అవ్వాలి, రో స్పాన్, కాల్ స్పాన్ అనే ట్యాగ్స్ పైన. ఇవి చాలా బ్యూటిఫుల్ థింగ్స్ అనమాట, బ్యూటిఫుల్ ఆప్షన్స్, ఎస్పెషల్లీ మనం టేబుల్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు. రో స్పాన్, కాల్ స్పాన్ తెలియకుండా మనకు టేబుల్స్ వచ్చు అని మనం బయట చెప్పుకోవడం కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా స్టూపిడిటీ అనమాట. ఓకే, సో తప్పకుండా ఈ రో స్పాన్, కాల్ స్పాన్ అనేది మీకు అర్థమైతే చాలా బెస్ట్, ఎస్పెషల్లీ మీకు టేబుల్స్ గురించి కంప్లీట్గా తెలియాలన్నప్పుడు ఇవి తెలియాలి. సో ఫైన్, సో మన కామన్గా చేసే ప్రాసెస్ ఏంటి, సో ఆల్రెడీ ఇక్కడ బేసిక్ టెంప్లెట్ రెడీగా ఉంది, నేను సింపుల్గా సేవ్ యాజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి స్పాన్ క్లిక్ చేసి మళ్ళీ మీకు పారాగ్రాఫ్లో ఇంకొక స్పానింగ్ ఉంది, దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో అది ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇక్కడ మీకు రో ఎస్పిఏఎన్ డాట్ హెచ్టిఎంఎల్, ఓకే, రో అంటే రో స్పాన్ అని అర్థం. ఓకే ఫైన్, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ టేబుల్ యాజ్ యూజువల్ టేబుల్ క్రియేట్ చేశాను, కానీ టేబుల్, ఈ టేబుల్ తర్వాత దీనికి కొంచెం బార్డర్ ఇద్దాం, ఎందుకంటే మనకి బార్డర్ ఇవ్వడం వల్ల మనకి క్లియర్గా తెలుస్తుంది. సో వన్ అనేది బార్డర్ ఇచ్చాను, సో మ్యాండేటరీగా ఈ కింద ఈ టేబుల్ని క్లిక్ చేద్దాం. ఓకే, సో దీని లోపల మనం కోడ్ రాద్దాం. సో ఫస్ట్ ఒక టేబుల్ రో తీసుకుంటున్నాను, ఈ టేబుల్ రోలో సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెబ్ ప్రోగ్రామింగ్ అనేది నా ఇదన్నమాట. వెబ్ ప్రోగ్రామింగ్ అనేది టేబుల్, సారీ, అది టేబుల్ డేటా. దీంట్లో టీఆర్ లోపల రెండు డివిజన్స్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ డివిజన్ పేరు టీడీ, సో ఇది టీడీ వెబ్ ప్రోగ్రామింగ్. వెబ్ ప్రోగ్రామింగ్లో మనకి ఏమేమి వస్తాయి అంటే బేసిక్గా టీడీలో హెచ్టిఎంఐ ఇది ఒకటి. సో నెక్స్ట్ కొంచెం దీన్ని క్లోజ్ చేస్తాను, కొంచెం రీఫార్మాట్ చేద్దాం దీన్ని. ఓకే, సో ఫస్ట్ హెచ్టిఎంఎల్, తర్వాత ఇంకొక టేబుల్ రో తీసుకొని ఈ టేబుల్ రోలో దీన్ని మళ్ళీ క్లోజ్ చేద్దాం, అంటే సెకండ్ రో అనమాట. ఈ సెకండ్ రోలో ఇంకేముంటుంది, టీడీ సిఎస్ఎస్, అలాగే ఇంకొక రో తీసుకొని ఇంకేముంటుంది, సే బూట్స్ట్రాప్ అనుకుందాం. ఇంకా చాలా ఉంటాయి, జస్ట్ ఫర్ మీకు ఐడియా రావడం కోసం మనం ఓన్లీ 3 పెట్టాం. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాము ఎలా డిస్ప్లే చేస్తుందో బ్రౌజర్లో చూద్దాం. సో బేసిక్గా ఇక్కడ ఏంటి అంటే ఒక రోలో ఇక్కడ చూడండి ఈ వెబ్ ప్రోగ్రామింగ్ అనేది ఉంది, కానీ ఇక్కడ ఇలా వచ్చింది. యాక్చువల్గా నాకు వెబ్ ప్రోగ్రామింగ్ అని లెఫ్ట్ రావాలి, రైట్ సైడ్లో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూట్స్ట్రాప్ అని రావాలి. సో దానికోసము ఎస్పెషల్లీ మనం ఈ పర్టికులర్ రో స్పాన్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రో స్పాన్. సో టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి దీంట్లో ఈ వెబ్ ప్రోగ్రామింగ్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రజెంట్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూట్స్ట్రాప్ పెట్టాను. ఇన్ కేస్ మీరు జావా స్క్రిప్ట్, యాంగులర్ జేఎస్, నోట్ జేఎస్ అట్లా ఎన్ని ఉంటే ఆ నంబరింగ్ అనేది అక్కడ ఇవ్వాలి. ప్రజెంట్ నేను 3 ఇచ్చాను. 3 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, రీఫ్రెష్ కొట్టగానే వెబ్ ప్రోగ్రామింగ్లో ఈ 3 వస్తాయి. అలాగే మీకు మిగతా టెక్నాలజీస్లో ఏమేమైతే కావాలో, సో సేమ్ ప్రాసెస్లో, సో ఇది మొత్తాన్ని కాపీ చేసుకొని సెకండ్ వచ్చి ఇక్కడ గ్రాఫిక్ డిజైనింగ్ అన్నాం, గ్రాఫిక్ దీంట్లో పేస్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీకు గ్రాఫిక్ డిజైనింగ్ అని పెడదాం. గ్రాఫిక్ డిజైన్ ఏమేమి వస్తాయి ఇక్కడ, ఫోటోషాప్, ఇక్కడ ఇల్లస్ట్రేటర్, ఇన్ కేస్ ఇక్కడ ఇన్ డిజైన్, ఇన్ కేస్ మీకు ఇంకొకటి యాడ్ చేయాలి అనుకుంటే ఓవరాల్ డ్రా. ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 4 ఇవ్వాలి, అది బేసిక్ లాజిక్. ఓకే, సేవ్, దీన్ని రిఫ్రెష్. ఇక్కడ చూడండి గ్రాఫిక్ డిజైనింగ్లో ఈ 4 టూల్స్ ఉన్నాయి,
వెబ్ డిజైనింగ్లో ఈ ఫోర్ టూల్స్ ఉన్నాయి. అలా సేమ్ థింగ్ ఇంకా మీరు రెండైనా పెట్టుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇంకోటి కావాలి, సేమ్ ఒక కామెంట్ పెట్టుకుంటే దిస్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు ఐడియా లేదు కాబట్టి కావాలని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్లో మనకి కంటెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ మొత్తాన్ని కాపీ చేసేసుకొని కాపీ, ఈ డిజిటల్ మార్కెటింగ్లో మనకు వచ్చే టాపిక్స్ ఏంటంటే, సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఎస్ఈఓ, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సర్చ్ ఇంజన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్. సో దీన్ని సేవ్ చేసి ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తాను. ఓకే, డిజిటల్ మార్కెటింగ్లో ఈ ఫోర్ ఫైన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ రోస్ ప్యాన్ అండ్ ఎస్పెషలీ ఓన్లీ రోస్ ప్యాన్. ఇన్ కేస్ మీకు కాల్స్ ప్యాన్ కావాలి అంటే కాల్స్ ప్యాన్ కూడా సిమిలర్ ఉంటుంది, బట్ ఓన్లీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఒకసారి నేను ఒక హెచ్ఆర్ పెడతాను, ఇక్కడ H2. ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ కాల్ స్పాన్ గురించి చూద్దాం. కాల్ స్పాన్ డెమో H2, మళ్ళీ ఇక్కడ హెచ్ఆర్ పెట్టుకుందాం. సో దట్ మనకి ఇక్కడ క్లియర్గా సపరేషన్ వస్తుంది. అది కాల్ స్పాన్ డెమోలో ఇక్కడ ఇంకొక టేబుల్ క్రియేట్ చేద్దాం. సో టేబుల్, ఓకే, సేమ్ బార్డర్ వచ్చి 1 ఇద్దాం. ఓకే, సేమ్ దానిలాగే ఒక టీఆర్ తీసుకుంటాను. ఈ టీఆర్లో 2 టీడీలు తీసుకున్నాను ఇందాకలాగానే టీడీ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను ఏం చేస్తున్నానంటే .NET అంటాను. ఓకే, ఈ టీడీని క్లోజ్ చేద్దాం. అలాగా ఈ .NET లో ఏమేమి ఉంటాయి, C#, ASP, ADO .NET ఉంటుంది కదా. సో ఇంకోటి జావా తీసుకుందాం. ఓకే, ఇక్కడ జావా ఈ డాట్ తీసేద్దాం. ఓకే, మనం చదివేటప్పుడు బాగుంటుంది కాబట్టి .NET. సో ఇది ఒక రో అన్నమాట యాక్చువల్గా. ఓకే, ఈ రోలో ఈ మొత్తం కలిపి ఒక సింగిల్ రో. .NET లో ఏమొస్తాయి ప్లస్ దీంట్లో ఏమొస్తాయి అనేది నేను సెకండ్ రోలో పెడతాను. రో సెకండ్లో ఈ రో మొత్తాన్ని నేను క్లోజ్ చేశాను. ఈ రోలో ఫస్ట్ టీడీ, ఈ టీడీలో మనకి ఫస్ట్ C# వస్తుంది. నెక్స్ట్ టీడీని క్లోజ్ చేసుకొని ఇంకేమొస్తుంది .NET లో C#, ఇంకా ASP.NET కూడా వస్తుంది కదా, ఇంకా ADO.NET కూడా వస్తుంది. ఫైన్, ఇది మొత్తం కలిపి మనకి ఈ .NET ప్యాకేజీ. కానీ ఈ జావాలో ఏమొస్తాయో కూడా ఇక్కడే రాసేస్తాను. ఓకే, ఈ జావాలో మనకు వచ్చేది కోర్ జావా, అలాగే దీంట్లో ప్రాబబ్లీ మనకి అడ్వాన్స్ ఉంది కదా, అడ్వాన్స్ జావా. ఇంకా మీకు ఫ్రేమ్ వర్క్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో నేను ఫ్రేమ్ వర్క్స్ అని రాస్తాను, సంథింగ్ ఫ్రేమ్ వర్క్స్ నేను సేవ్ చేశాను. కానీ ఇప్పుడు వీటిల్ని మనం డివైడ్ చేయాలి. ఈ టీడీలో దీంట్లో కాల్స్ ప్యాన్ అని రాస్తాను. అంటే కింద 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3గా డివైడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా COL స్పాన్ SPAN =3 పార్ట్స్. అంటే కింద మీరు 4 రాశారనుకోండి, అంటే జావాలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 రాస్తే దాని అర్థం ఏంటంటే జావా సెకండ్ కేటగిరీలో టీడీ ఇక్కడ. సో అడ్వాన్స్ జావా అంటే 4 పార్ట్స్ ఇప్పుడు వస్తే అక్కడ 5 ఇవ్వాలి. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి సేవ్ చేశాను. సో రన్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ .NET లో ఈ 3 ఏరియాస్, జావాలో ఈ 3 ఏరియాస్. ఓకే ఫైన్, ఇవి మీకు సెంట్రలైన్ చేయడం ఎలా, హారిజెంటల్ వర్టికల్, దీని యొక్క బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి, ప్లస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా మార్చాలి, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. ఓకే, సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇదేమో మీకు రోస్ ప్యాన్, ఈ ఎగ్జాంపుల్ ఏమో మీకు కాల్ స్పాన్ గురించి తెలియజేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రోస్ ప్యాన్, కాల్ స్పాన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. ఇన్ కేసు మీకు సబ్స్క్రైబ్ అవ్వాలి అంటే డిజిటల్ విద్యకి, సో ఇక్కడికి వెళ్ళి మీరు సో ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసి సర్చ్ బాక్స్లో మీరు డిజిటల్ విద్య అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్గా మీకు డిజిటల్ విద్య వస్తుంది. ఇక్కడ డిజిటల్
విద్య క్లిక్ చేయగానే ఎప్పుడైతే మీరు ఈ సెర్చ్ మీద క్లిక్ చేస్తారో ఈ సెకండ్ ఆప్షన్ ఉంది ఇక్కడ డిజిటల్ విద్య, ఇక్కడ నుండి కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఓకే, సో తప్పకుండా మీరు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో అన్ని ట్యూటోరియల్స్ కూడా మీకు ఆటోమేటిక్గా మీ మెయిల్కి ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.